అందరికీ నమస్కారం. సుమంత్ గారు, నందిత, శ్వేత, కపటధారి హీరో అండ్ హీరోయిన్ ని ఇవాళ మీ ముందుకు తీసుకువచ్చేసాను. సో లెట్స్ టాక్ టు దెం. హలో సుమంత్ గారు. హాయ్ నందిత, ఎలా ఉన్నారు? గుడ్, ఆల్ గుడ్. లిటిల్ టెన్స్ బట్ ఆల్ గుడ్. Excited, actually. Actually, నేను అంత టెన్షన్ ఏం లేదు. ఐ యామ్ క్వైట్ కాన్ఫిడెంట్ ఆఫ్ ది ఫిల్మ్. సో ట్రైలర్ టీజర్ చూసాక మేము కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నాం. నిజంగా అంటే చాలా గ్రిప్పింగ్ గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ట్రైలర్ చూసాక స్టోరీ కూడా చాలా ప్రామిసింగ్ గా ఉందని అనిపిస్తుంది. సో మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి సుమంత్ గారు? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ సీన్ ఇట్ అంటే చాలా మంది చూసారు ఆల్రెడీ. అంటే రైట్ ఫ్రమ్ సరే మా యూనిట్ పక్కన పెట్టండి, మా యూనిట్ ఇప్పుడు మాకు ప్రాజెక్ట్ మీద మమకారం ఉంటుంది. కానీ రైట్ ఫ్రమ్ ద సెన్సార్ బోర్డ్, ఇప్పుడు సెన్సార్ బోర్డ్ నుంచి ఫస్ట్ సెన్సార్ అయినప్పటి నుంచి వీ బిన్ గెటింగ్ పాజిటివ్ రెస్పాన్సెస్ త్రూ అవుట్. నిన్న కూడా లైక్ యునో ఐ హ్యాడ్ అ కపుల్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్ హు ఆర్ వెరీ ఫ్రాంక్ విత్ మీ. సినిమా బాగాలేనప్పుడు లైక్ సూటిగా చెప్పేస్తారు అండ్ వాళ్ళకి కూడా బాగా నచ్చింది. And these are my close friends who always tell me very very honestly. Critics untaru kada, yeah, yeah. Friends pachiga cheppestaru. So vaalliki nachindi. So I'm very confident of the film. Yeah, perfect. Yeah. So Nandita, meekochin response enti trailer chusin tarvata? That's nice. I'm too very excited. Telugu lo content chaala baagundante audience will just love it. They'll just hug it. Yes. So Kapadadari is very off for the తెలుగు ఆడియన్స్ అలా అనిపిస్తుంది. అండ్ ఎవరెవరు చూసారో ఆల్రెడీ ట్రైలర్ దే సెడ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి యువర్ హిట్ ఇయర్ లో అని. సో ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, సో అన్ని పాజిటివ్ అన్నమాట. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ ఫెబ్ 19th ఇక్కడ. సో సుమంత్ గారు, ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యు వన్ క్వశ్చన్. ఏంటి ప్రేమ కథ సినిమా అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్ద చేంజెస్ ఏం లేదు. సో వాట్స్ దట్ అంటే మీ ఫ్యామిలీకి ఎలా సొంతం అవుతుంది అది? లేదు, చాలా మంది ఐ విష్ ఇఫ్ దేర్ వాజ్ అ పిల్ I would market the pill and become a billionaire. Pillu ledu, tokka ledu, emi ledu. Definitely I think it's genetic a little bit. Right. Definitely. My father is also very young looking. Of course Chinmama and my grandfather was also very young looking. So ekkado undi kani I try to take care of myself. It's not very easy. బాగా నిద్రపోవాలి, బాగా ఎక్సర్సైజ్ చేయాలి, రిలేటివ్ హెల్దీగా తినాలి. కొంచెం మై లైఫ్ స్టైల్ ఇస్ లైక్ క్వైట్ హెల్దీ, మోస్ట్ క్వైట్ గుడ్. నాట్ ఆల్ ది టైమ్ బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్. థ్యాంక్ యూ దో. ఇది గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి ఆఫ్ కోర్స్ యు హావ్ టు. టేక్ కేర్. అండ్ ఈ సినిమా మీకు వచ్చినప్పుడు డిడ్ యు డిస్కస్ విత్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ స్టోరీ గురించి ఆర్ ఎనీథింగ్? మా ఫాదర్ని సినిమా చూడమన్నాను. ఐ లైక్ హిస్ జడ్జ్మెంట్ because even though he's 70 plus, he was a very successful film producer at one point. Shiva chesaru, collector gar abbai, gayam anni produce chesaru. I like his judgment because ayina constant ga ee kotta OTT cinemalu, english lo kotta cinemalu, show lu anni chustu untaru. So he's very updated even for his age. So he liked the film. Okay, he liked the film. Nen chusan naaku nachindi, I just wanted his opinion. అప్పుడప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం నేనే డిసిషన్ నేనే తీసుకుంటాను. బట్ ఈసారి మా ఫాదర్ని అడిగాను, మా ఫాదర్కి నచ్చింది. దాని తర్వాత కపుల్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ కూడా చూడమని చెప్పాను. దే లైక్డ్ ఇట్. కొన్ని కొన్ని మార్పులు చేయాలి అని సజెస్ట్ చేశారు. అవి మేము ఆబ్వియస్గా చేసాం మేము. అండ్ హియర్ వి ఆర్ రెడీ టు షో ఇట్ టు యూ. అండ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ ద audience, Telugu audience also will like it. We are excited. Yeah. And trailer chusinappudu oka curiosity create chestundanta basically. So ante anta ekkuva mee character gurinchi maaku ardham kaadu trailer chusinappudu. So meeku vachinappudu mee feelings enti and mee role ela undabothundi cinema lo? See, it's everybody knows that idi oka remake film. Yes. Kannada trailer vachinappudu or Tamil and Telugu chaala difference unnai. సో ఆ నేటివిటీకి ఎలా డిఫరెన్స్ ఇవ్వాలో సో డైరెక్టర్ హాస్ గివెన్ ఇట్. అండ్ ట్రైలర్లో నేను ఎప్పుడూ ట్రైలర్ అవ్వచ్చు, సాంగ్ అవ్వచ్చు, మూవీస్లో ఉండొచ్చు, నా క్యారెక్టర్కి అవసరం లేకుండా ఎక్కువగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకోలేదు. అండ్ ఐ నెవర్ ఫాట్ విత్ ఎనీ డైరెక్టర్స్ ఎందుకు నా సీన్లు ఇక్కడ కొంచెం యాడ్ చేయండి అలా ఏం అడగలేదు.
సో స్టోరీలో ఎలా ఫ్లో అవుతుందో మై క్యారెక్టర్ ఈస్ జస్ట్ దాట్ అండ్ ఐ వాంట్ టు డూ ఇట్ బెస్ట్ అంతే అండ్ ట్రైలర్ ఈస్ గుడ్ ఐ లైక్ ద ట్రైలర్ ఫస్ట్ బిఫోర్ రిలీజ్ అయ్యి చూసినప్పుడు ఇట్స్ వెరీ నైస్ మన డైరెక్టర్తో డిస్కస్ చేసినప్పుడు కూడా ఐ థింక్ ఆడియన్స్ విల్ లైక్ ఇట్ ఈవెన్ దో యునో దెర్ ఆర్ ఆడియన్స్ వితౌట్ గ్లామర్ ఆర్ వితౌట్ హీరోయిన్ ప్రెజెన్స్ దే లైక్ మూవీ సో yeah I'm just a character in the film I want to call everyone has to call me as a character main lead ante okay. so not as heroine types okay yeah. so okay important role untundi yeah. definitely ga dan kosam manam wait chesi chudalsinde try chesanandi peddaga hints raledu endukante ad crime drama annaru kabatti it's a thriller film you know I know daj petal kada chaala and ipudu trailer lo chusedi obviously any thriller or any drama or suspense drama generally ga first half lo unna vishayale manu cheptam like only 25% 30% reveal cheyalsi vastundi yes so that's what we did and especially ee madhya kalamlo manu chusukunnatledu sumant garu thrillers ee crime dramas 101% hits e kodutunnayi chinna cinemala pedda cinemala anedi pakkan pedithe so ee genre enchukodaniki reason enti పర్టిక్యులర్గా రీజన్ ఏం లేదు అంటే నేను జనరల్గా ఇప్పుడు నాకు వచ్చిన ఆఫర్స్లో బెస్ట్ ఆఫర్స్ నేను సెలెక్ట్ చేస్తాను వెదర్ ఇట్స్ అ క్రైమ్ ఫిల్మ్ ఆర్ వెదర్ ఇట్స్ అ కామెడీ ఆర్ సీ ఇట్స్ ఆల్ రాత లైక్ యూనో నేను ఫ్రాంక్గా చెప్పాలంటే మళ్ళీ రాబా హిట్ అయిన తర్వాత నాకు రొమాంటిక్ డ్రామాస్ ఎక్కువ వస్తాయని అనుకున్నాను నేను కానీ వచ్చాయి కానీ నాకు నచ్చిన రొమాంటిక్ డ్రామాస్ రాలేదు బట్ వచ్చిన సినిమాల్లో అన్ని థ్రిల్లర్స్ నాకు నచ్చాయి like you know whether it's mano subramanipuram or like you know this film but this is an investigative like you know cop drama so it's the first time I'm doing such a film like that ippudu cheyaledu so adi like I said manaki plate lo pettina mana tray lo pettina scripts edi baaguntu adi baaguntae adi select cheyatame adi ade manam cheyagalam so that's what I did yeah nijanga ne particular ga ippudu idi cheyali adi cheyal anu undadu kaani that's what happened ante ante initially sumant kar cinemalu chuste oka appude em oka love boy ga peru padindi aa tarvata oka mass hero annaru aa tarvata family hero annaru so me every movie ki change avutu vastundi yeah idane because that shows me relevant kind of stories pick chestunnaru ani no I like variety ante naaku okay so I'm very proud to say very happy to say ippudu oka mass cinema chesam ante gauri chupichukalanu like sports cinema chesam ante golconda high school undi romantic dramas aithe oka 2-3-4 unnai so I'm happy that I have you know a varying genre list so idi naaku first ippudu cop drama investigative cop drama anedi first time nenu chesedi the variety about this also entante జనరల్గా ఇప్పుడు కాప్ డ్రామా అనేసరికి ఈజ్ అ పోలీస్ ఆఫీసర్ లైక్ అ సింగం స్టైల్ ఆర్ లైక్ యునో ఈజ్ అ రెగ్యులర్ పోలీస్ ఆఫీసర్ హియర్ ఈజ్ అ ట్రాఫిక్ ఎస్ఐ సో దట్స్ ద వేరియేషన్ ఇన్ దిస్ సో దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ దిస్ రైట్ సో నందిత మీరు కన్నడిగా బేసికలీ అండ్ కవల్దరి అక్కడ ఎంత పెద్ద హిట్ అయిందో మీకు తెలుసు అండ్ ఇది తెలుగులో రీమేక్ చేస్తున్నారు అని అన్నప్పుడు మీకు అదేమైనా రిస్కీగా అనిపించిందా లేదంటే ఐ వీఆర్ ష్యూర్ ఇది 100% పెద్దగానే వస్తుంది ఇంకా బెటర్గా వస్తుంది అని ఒక ఫీలింగ్ ఉండిందా సో వాట్ వాజ్ ద ఎగ్జాక్ట్ ఫీలింగ్ అక్కడ రెస్పాన్స్ చూసిన తర్వాత ఇక్కడ సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి ఆఫ్టర్ యూ సీయింగ్ ఆల్ దిస్ ఓన్లీ ఐ యామ్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ ఓ ఇంత ఉందా అని ఐ థింక్ దట్ వాస్ క్వైట్ డిఫరెంట్ లైక్ 1 year ఆర్ సంథింగ్ ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాతనే దే ప్లాన్డ్ ఇట్ టు డూ ఇట్ ఇన్ తమిళ్ అండ్ తెలుగు అండ్ ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు నేను చూసాను యాజ్ అన్ ఆడియన్స్ ఐ సా ద ఫిల్మ్ అంతే అండ్ దెన్ ఐ ఫర్గాటన్ ఇట్ ఇట్స్ వన్ ఆఫ్ గుడ్ ఫిల్మ్ ఇన్ కన్నడ బికాస్ ఆమ్ అ కన్నడ గర్ల్ ఐమ్ వెరీ ప్రౌడ్ యూనో మంచి మంచి మూవీస్ కన్నడలో వస్తుంది ఇప్పుడు సో ఆ మూవీస్ అంతా రీమేక్స్ అవుతుంది వేరే లాంగ్వేజ్లో సో ఐమ్ వెరీ ప్రౌడ్ యూనో అబౌట్ దాట్ అండ్ కన్నడ మూవీని మళ్ళీ తమిళ్ అండ్ తెలుగులో నేను చేస్తున్నాను అన్నప్పుడు యా ఇట్స్ వాస్ క్వైట్ ఎగ్జైటింగ్ డైరెక్టర్ ప్రదీప్ నాకు కాల్ చేసి ఇలా చేస్తున్నాము మీరు చేస్తారా అని అడిగినప్పుడు ఇట్స్ థ్రిల్లర్ ఫిల్మ్ ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ దట్ దెర్ ఈస్ నో మచ్ స్క్రీన్ స్పేస్ ఫర్
no female and for romance or for love and all, because it's thriller. So if you're okay, you know, let's do this. I said, yes, I've seen the film. Immediately, okay, 1 minute kuda ledo chusi cheptanu inkokasari em cheppaledu. I just said, thank you for that. I just said, yeah, let's do, Pradeep. It's a good film. I want to be part of good film. Ante cheppa. And then when we started shooting for the film, adi mind lone ledo, it's a remake film, already akkada vachindi, manam inkokasari chudali, akkada ela chesaru better ga sarla entante chusinappudu oka influence anedi untundi kada, alantidi kuda em ledu. We never felt like watching it because Pradeep made it sure that he's shooting in his own way. అంటే వాళ్ళకి ఒక డైరెక్టర్కి ఒక స్టైల్ ఉంది, తమిళ్లో చేస్తే ఇలా చేయాలి, తెలుగులో ఈ స్టైల్లో వస్తే బాగుంటుంది అని. సో హీ స్టార్టెడ్ షూటింగ్, డైరెక్టర్ ఏం చెప్తున్నారో హీ స్టార్టెడ్ షూటింగ్, అంతే. సో నాకైతే ఆ నర్వస్నెస్ కాన్షియస్ ఏం లేదు, ఐ థింక్ సెట్లో ఎవరికూ లేదు, వి వర్ సో కాన్ఫిడెంట్. అండ్ ఐ థింక్ స్టోరీ రైటర్ ద మెయిన్ స్టోరీ హేమంత్, హీస్ ఆల్సో కన్నడ డైరెక్టర్, హీ డైరెక్టెడ్ ద ఫిల్మ్. I think all credit goes to him. Manchi script icharu adi anni universal ga anni language lo suit avutundi. Our director handled it very well. Okay. Yeah. Perfect. Aithe Sumant garu mari Telugu nativity ki emaina changes, marpulu cherpulu teeskoradam jarigindha ledante as it is ga undipothunda enti? As it is ga undadu, and konni screen play marpulu untayi, konni logics ni correct chesam. And you so sweet of Hemant, the original writer director. అంటే కొన్ని ఒరిజినల్ సినిమాలో ఉన్న లోపాలు హీ ఓన్లీ యాక్సెప్టెడ్ అండ్ సే ఐ విష్ వీ కుడ్ హవ్ డన్ బెటర్ హియర్, ఈ లాజిక్ కరెక్ట్ చేస్తే బాగుండు అని. సో అవన్నీ మేము మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ కలిసి కరెక్ట్ చేశారు. సో డెఫినెట్లీ ఇట్స్ అన్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ ద ఒరిజినల్ ఐ ఫీల్ అండ్ ఐ హోప్ సో, నో ఐఎమ్ కాన్ఫిడెంట్. అండ్ ఇట్స్ ఎ లిటిల్ టైటర్ స్క్రీన్ ప్లే, కొంచెం టైటర్గా ఉంటుంది, లైక్ యూనో ప్రాబబ్లీ అబౌట్ 10 మినిట్స్ షార్టర్ దెన్ ద ఒరిజినల్ ఫిల్మ్. సో కొంచెం ల్యాగ్లు అన్నీ కొంచెం తక్కువ ఉంటాయి, లైక్ యూనో ఇట్స్ లిటిల్ క్విక్. బట్ ఆ సినిమాలో ఉన్న చాలా మంచి అంశాలు చాలా ఉన్నాయి, ఐ రీటైన్ చేసాం. ఐ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ దాట్, ఎస్పెషలీ ఎందుకంటే ఇది ఒక కొన్ని సన్నివేశాలు చాలా నేను ఎప్పుడు ఎప్పుడు సినిమాల్లో ఇలా ఆ టేకింగ్ నేను ఎప్పుడు చూడాల. ఐ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అది, ఎస్పెషలీ హౌ దే షో ఫ్లాష్ బ్యాక్స్. ఇట్ ఈస్ వెరీ యూనిక్ వే. అది నాకు కొన్ని అంశాలు నాకు బాగా నచ్చినాయి, ఐ రిటైన్ చేశాను. ఐ వాజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ దాట్. అండ్ ఎస్పెషలీ ఒక కాప్ రోల్ అనగానే చాలా ఫిట్గా ఉండాలి, లుక్ కోసం చాలా డిఫరెంట్గా కనిపించాలి. సో ఈ రోల్ కోసం మీరు మీలో తీసుకొచ్చిన చేంజెస్ ఏంటి, వాట్ వాజ్ ద హోమ్ వర్క్? ఫిజికలీ ఐ గెస్ యునో ఐ వాజ్ క్లీన్ షేవెన్ ఫర్ ద ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. నేను ఎక్కువ సినిమాలు గడ్డం లేకుండా, అంటే లైట్ స్టబుల్ లేకుండా చేయలేదు. ఐ థింక్ ప్రాబబ్లీ యువకుడు అండ్ మేబీ వన్ ఆర్ టూ మోర్ ఫిల్మ్స్, ఇనిషియల్ ఫిల్మ్స్. అదర్వైజ్ లైక్ యూనో ఆల్వేస్ హ్యాడ్ లైక్ అ మైల్డ్ స్టబుల్ అండ్ ఐ నెవర్ హ్యాడ్ జస్ట్ అ మస్టాష్, లాంగర్ మస్టాష్. సో ఐ జస్ట్ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ థ్యాంక్ఫుల్లీ మంచి అప్రిసియేషన్ వచ్చింది, కొంచెం లుకింగ్ గుడ్ అని చెప్పారు చాలామంది. అండ్ ఫిజికలీ యా, that's about it. And otherwise more or less regularly I try to be like, you know, quite fit, not like too fit, like, you know, but quite fit. So just maintain that physique, that's it. Okay. Mari thriller anagane Shweta basically background music anta gripping ga undali and music kuda anta perfect ga undali, especially thrillers lo ekkuga observe chesedi aa music tone aa feel ostundi kabatti. So tell us about the music. Simon, music director, is from Chennai. Simon King, I like Simon his name. Simon King, yeah. So, I think he's not here. If you see him, ivale na nijanga music pettara anipistundi. The person is like that, he's very jovial. Very he's sweet, a very normal, you know. Funky. Funky, yeah. So, and he has done, I think, director Pradeep. Vaalle three films, right? Yeah, yeah. Continuous ga chesaranta. So, they have that chemistry between them. Yeah. And now he is getting introduced in Telugu, and already inkoka movie kuda sign chesi it's going on. So for him it's a very big opening before the release. Yes. And I really like the, you know, RR and the music, everything. Oka thriller film ki I think music is a very big plus point. Manam acting chestamu, director direction chestaru, but without music, if you see, you won't understand or won't get that impact. Yes.
So I think Simon has done a fabulous job. ఈ మూవీకి ఐ థింక్ యా ఇట్స్ వెరీ వెరీ ప్లస్ అన్నమాట. నేను రెండు సార్లు చెప్పాను, నేను సినిమాలో క్రెడిట్ అందరికన్నా తనే కొట్టేసేటట్టు ఉన్నాడని. లైక్ యూనో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇమీడియట్గా మీరు ట్రైలర్ కానీ టీజర్ కానీ లైక్ యూనో రిప్లైస్ చూస్తే కామెంట్స్ చూస్తే లైక్ యూనో ద ఫస్ట్ థింగ్ దే టాకింగ్ అబౌట్ హిమ్ లైక్ వాట్ ఫ్యాంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని. సో దట్స్ ఈ జాన్రాకి ఇట్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సాంగ్స్ ఉండవు లైక్ సో ఎక్కువ ప్రాధాన్యత బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద ఉంటుంది. సో ఈస్ డన్ ఫ్యాబ్యులస్ జాబ్. And let's talk about the captain of the ship, Pradeep Gar Gurinchi. Yeah. So, I am going to do a film in Telugu, but I am going to do a film in Telugu. So, what do you think? I saw his earlier films. And now, I have done a remake in Tamil. Satya. And then, Shaitan. I really like the first half of Shaitan. Not that it's a bad film or anything, but say I liked his taking of both the films. And tanu oka documentary background nunchi vachadu. Like he used to do shows for Discovery and National Geographic, so he has that documentary feel which I like personally. So adi naaku baaga ishtam. And inkote entante acting paranga naaku nannu push chese directors ishtam. He's like, you know, and I like that. Okay, if you're not happy, you know, I like directors who push me. So then Munde nen cheppanu and he said, yeah, I'll push you. And he was very proactive about that. So definitely ga original lo unna amsalu plus sign amsalu retain chesi inka konni improvements kuda chesadu. So he's done a great job. Yeah. And meek ela anpinchindi Pradeep gar tho working experience Shweta? అంటే ఫర్ హిమ్ పెద్ద ప్లస్ ఏంటంటే ఐ కెన్ స్పీక్ తెలుగు అండ్ తమిళ్ బోత్ లాంగ్వేజెస్. యా, సో డైలాగ్ ఇస్తే నాకు అర్థమైపోతుంది అని హీ హ్యాడ్ దాట్ కాన్ఫిడెన్స్. అండ్ బిఫోర్ ద ఫిల్మ్ ఐ వాజ్ సపోజ్ టు డూ అ క్యామియో ఇన్ హిస్ ఫిల్మ్. ఐ డిడ్ డూ ఇట్. సో ఐ డిడ్ నో దట్. వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు ఈ టీమ్ లో కలిసి చేయడం అంటే డైరెక్టర్ కి బిఫోర్ ప్రీవియస్ మూవీలో నేను చేయాల్సింది ఐ కుడెంట్ డూ ఇట్, దెన్ ఐ డిడ్ కపడదారి. నౌ ఇప్పుడు డబుల్ ది పర్ఫార్మెన్స్ వస్తుంది బయటికి, లాస్ట్ టైం చేయలేదు కదా అని చెప్పి. యా, అండ్ సుమంత్ ప్రీవియస్ మూవీ సపోజ్ టు డూ ఐ కుడెంట్ డూ ఇట్, కపడదారిలో జరిగింది. అలా ఐఎమ్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. ప్రదీప్ ఇస్ వెరీ సెన్సిబుల్ డైరెక్టర్ అండ్ ఎలా వర్క్ తీసుకోవాలి ఈ ఆర్టిస్ట్ నుంచి అనేది చాలా బాగా తెలుసు. ఆఫ్టర్ డూయింగ్ సో మెనీ ఫిల్మ్స్ ఆల్సో ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్. ఎమోషనల్ క్యారీ చేయడం చాలా చాలా ఆన్ స్క్రీన్లో కష్టం. ఐ థింక్ ఫ్రమ్ హిస్ గైడెన్స్ యా ఐ హ్యాండిల్డ్ ఇట్. ఓకే, ఇక బ్యానర్ విషయానికి వచ్చేద్దాం. క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ ఇలాంటి ఒక సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళ రోల్ ఎలా ఉంటుంది సుమన్ గారు? హౌ వాస్ ద సపోర్ట్? జనరల్గా అండి, ఇప్పుడు జనరల్గా ఇండస్ట్రీలో ఇట్స్ నాట్ ఎ నెగటివ్ థింగ్ ఆర్ ఎనీథింగ్, బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ దే ఆర్ ప్రపోజల్ మేకర్స్. అంటే ఒక డైరెక్టర్ని సెలెక్ట్ చేయటం, లైక్ యూనో యాక్టర్స్ని సెలెక్ట్ చేయటం, లైక్ బిజినెస్ చూసుకుంటారు. క్రియేటివ్ ఆస్పెక్ట్స్ లో జనరల్గా కొంచెం బ్యాక్ సీట్ తీసుకుంటారు. Dhananjayan garu is not like that. Like, you know, he's very proactive, very involved in everything. And punin cheppina suggestions kani, he's just not making that yantaru oka business paranga chodakunda manaku oka manchi peru kuda ravali, script vision lo involve ayi. Ante mundu chaala mandi producers chesevaru, ippudu cheyatledu. ఇప్పుడు వాళ్ళ రోల్ తగ్గిపోయింది నిజంగా. సో యునో హీస్ వెరీ ప్రొయాక్టివ్ రైట్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ థింగ్, లైక్ యునో ఫ్రమ్ releasing one still to the press to doing business, like, you know, to distributing the film, like overall chinna vishayam nunchi pedda vishayam, like, you know, he always is very involved, and involved in a positive way. Involved, you can be involved in a negative way also, like, you know, but he's very involved in a very positive way. And he's very passionate about cinema. Ayaniki chaala mandi teliyadu, and Chennai lo oka chaala goppa film school kuda nadupthar ayana, BAFTA ani. It's a very popular film school.
ఇట్లా ఇట్లా చాలామంది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇప్పుడు బయటకు వస్తున్నారు, లైక్ ద ఫ్యూచర్ ఫిల్మ్ మేకర్స్, ఫ్యూచర్ డైరెక్టర్స్, లవ్లీ ఇన్స్టిట్యూట్. సో ఆయనకి సినిమా బ్లడ్లో ఉంది. అండ్ దీనికి ముందు ఆయన మోజర్ బేర్లోను, ఐ థింక్ యూటీవీలోను పనిచేశారు. సో హీఈస్ వెరీ సీజన్డ్ ఈ బిజినెస్లో. అండ్ ఫ్యూచర్లో కూడా జీవితాంతం నాకు తెలుసు ఈయన జీవితాంతం సినిమాలే తీస్తారు. అలాంటి ప్రొడ్యూసర్తో ఒక రిలేషన్షిప్ కల్టివేట్ చేసుకోవాలని ఉంటుంది. నేను కూడా చెప్పాను మొన్న, ఐ ట్వీటెడ్ యూనో ఐ చెరిష్ అవర్ అసోసియేషన్, ఐ వాంటెడ్ టు కంటిన్యూ అని. అండ్ అంతకంటే ఐ థింక్ పెద్ద కాంప్లిమెంట్ ఏది ఉండదేమో ప్రొడ్యూసర్ కి, వాళ్ళ వర్క్ ఏంటి అని చెప్పడానికి. మంచి ప్రొడ్యూసర్లు దొరకడం కష్టం అండి, యూనో దాన్ని రైట్ ఫ్రమ్ కాన్సెప్ట్ లెవెల్ టు ప్రమోషన్ చేయటం అనేది చాలా కష్టం. అండ్ ఐ థ్యాంక్ఫుల్ టు హిమ్. పర్ఫెక్ట్. అయితే ఈ సినిమా కోసం ఏమైనా సెట్స్ వేయడం జరిగిందా, ఆర్ బేసిక్గా లొకేషన్స్కి వెళ్ళి అలా షూట్ చేశారా? ఇట్స్ అ మిక్స్ ఫర్ ద సాంగ్. ఒక ఐటమ్ సాంగ్ అనలేము. యా, ఫర్ అ సాంగ్ ఒక సెట్ వేసారు, ఒక ఫైట్కి ఒక సెట్ వేసారు. బట్ మోస్ట్లీ ఇట్స్ న్యాచురల్ లొకేషన్స్ మోస్ట్లీ, బికాజ్ ఈ సినిమా ఇట్స్ ఒక ఇట్ బి వెరీ బిలీవబుల్ న్యాచురల్. అంటే ఆర్టిఫిషియల్ లొకేషన్స్ ఏమి పెద్ద ఉండవు, లైక్ యూనో. సో వి ట్రై టు రిటైన్ యూనో ది న్యాచురాలిటీ ఆఫ్ ఒరిజినల్. ఓకే ఓకే. అండ్ అలానే సినిమాలో మనకి ఎస్పెషలీ ట్రైలర్ చూస్తే నాసిర్ గారు, వెన్నెల కిషోర్ గారు వీళ్ళంతా కూడా కనిపిస్తున్నారు నాకు. సో మీకు ఏమైనా కాంబినేషన్లు సీన్స్ ఉండినాయా? నో, యాక్చువల్లీ నాట్ విత్ ద బోత్ ద యాక్టర్స్ లేదు, జేపీ సార్తోనే ఎక్కువగా ఉండేది. ఐ థింక్ సుమంత్కు నాకు సీన్స్ కింద జేపీ సార్తోనే ఎక్కువగా నాకు సీన్స్ ఉన్నాయి. ఆ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయ్యారు అని చెప్తా. బికాజ్ నేను జేపీ సార్ చాలా మూవీస్ చేసాం, లైక్ ఫాదర్ డాటర్, ఫాదర్ డాటర్. ఎప్పుడు సెట్లో చూస్తే ఓకే డాటర్. సో వీఆర్ లైక్ ఐ ఆల్వేస్ tell him, why can't you adopt me? Adopt cheskochu kada daughter ga nannu ani. So anta chemistry undi. Movie chuste telisipothadu, like we are like original father daughter, like that. And Nazar sir, I always, you know, want to work with him, but it didn't happen. But movie lo part of it, I'm very happy. And Vanilla Kishore, we have already worked with him, and ee movie lo chestunappudu yeah, we don't have any combination scene. Okay, so maybe in future. Yeah, nen first time kishore tho chestunnanu ee cinema lo. First time ipudu cheyaledu, oka baad undedi ippudu varaku endu cheyaleda ani. First time chestunnanu ee cinema kishore and my comedy. So Vanilla Kishore gar tho work chesina vallandaru aa tarvata friendship ala continue avutu untundani. Yeah, what's a special thing about I don't him? Know, he's a gem of a guy, like, you know. And but he's very close to my sister also, like, you know. And వాళ్ళ విచిత్రం ఏంటంటే వాళ్ళిద్దరు స్కిన్ ప్రోడక్ట్స్ గురించి ఎప్పుడు టెక్స్ట్ చేస్తూ ఉంటారు, ఏ నైట్ క్రీమ్ వాడాలి, ఏ డే క్రీమ్ వాడాలి. మై సిస్టర్ ఇస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ దాట్, అబౌట్ ప్రోడక్ట్స్, లైక్ స్కిన్ ప్రోడక్ట్స్. సో ఈ కిషోర్కి అన్ని టిప్స్ అన్ని పంపిస్తూ ఉంటాడు. ఈ క్రీమ్ వాడు, ఈ క్రీమ్ నైట్ ఎగ్జాక్ట్ 10:00 వాడు, 10:30 మళ్ళీ ఇంకో క్రీమ్ రాసుకో. ఇవన్నీ వాళ్ళ డిస్కషన్ ఇలా ఉంటుంది అనమాట. బట్ ఈజ్ అ రియలీ స్వీట్ గాయ్. అండ్ lucky ipu next cinema lo kuda nenu tantu cheyabothunnanu. And I'm just very fond of him as a person. Yeah. And Nazir gar role ela untundi Sumant gar? Very important role andi cinema lo, like a very strong supporting character, fine gentleman, very classy gentleman and lovely actor. Oka manchi actor tho pan chesedappudu mana acting kuda improve ayipoddi telikunda, you bounce off each other. Right. So that was great to be working with him. Alright, yeah. So 19th ki cinema release ki ready ga undi. And thriller ante audience different expectations tho vastaru. So meer em promise chestunnaru Nandita for the audience? Nain beginning lo cheppinatte, if the content is really good, they'll just hug the film ante. And after COVID theater open ayindi, we are like excited, and all the films are doing really well theater lo. So I think Kapadadari also చాలా చాలా మంచిగా ఉంటుంది. సో అందరూ థియేటర్కి వచ్చి మూవీ చూడండి, ఎంజాయ్ చేయండి.
రైట్ సో కాదు కోవిడ్ అనగానే నాకు అప్పుడు స్ట్రక్ అయింది కోవిడ్ అనేది ఒకటి ఉంది కదా అని చెప్పేప్పుడు ఉంది ఇంకా 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 జాగ్రత్తగా ఉండాలి ఇంకా వి కాంట్ థ్యాంక్ఫుల్లీ సిచ్యువేషన్ బెటర్ గా ఉంది బట్ వి స్టిల్ కాంట్ రిలాక్స్ యా నో వి స్టిల్ హావ్ టు వేర్ మాస్క్ అండ్ ఈ సినిమా షూటింగ్ ఎగ్జాక్ట్లీ ఎప్పుడు అయిపోయింది సుమంత్ గారు తెలుగు వర్జన్ అయితే కోవిడ్ ముందు అయిపోయింది ఫిబ్రవరి ఆఫ్ 2020 దెన్ అంటే ఓటిటి కరెక్ట్గా లేదండి లైక్ లేదు మై ప్రొడ్యూసర్ వాంటెడ్ ఇట్ టు బీ దేర్ యునో ఫర్ ద బిగ్ స్క్రీన్ హీ ఫెల్ట్ ఇట్స్ గుడ్ ఫర్ ద బిగ్ స్క్రీన్ సో అనుకున్నాము ఒక స్టేజ్లో అనుకున్నాము కానీ లక్కీగా ఇప్పుడు లాస్ట్ 2 మంత్స్ నుంచి థియేటర్స్ ఓపెన్ అయిపోయినాయి అండ్ తెలుగు ఆడియన్స్ ఎస్పెషలీ తెలుగు ఆడియన్స్ ఐ హ్యావ్ టు హ్యూజ్ క్లాప్స్ టు దెమ్ యూనో బికాజ్ ఏ లాంగ్వేజ్ కన్నా మన లాంగ్వేజ్ ప్రస్తుతం సినిమాల్ని విపరీతంగా ఆదరిస్తున్నారు థియేటర్స్లో థియేటర్స్ బాగుంటే అసలు పిచ్చి పిచ్చికి వెళ్ళిపోతున్నారు థియేటర్స్కి రైట్ ఫ్రమ్ నేను నోటీస్ చేస్తూ ఉన్నాను రైట్ ఫ్రమ్ క్రాక్ టు ఈ మధ్య ఉప్పెన వరకు లైక్ యూనో సినిమా బాగున్నా కొన్ని సినిమాస్కి చాలా యావరేజ్ రివ్యూస్ కూడా వచ్చినాయి అయినా కూడా థియేటర్స్కి వెళ్ళిపోతున్నారు దే ఆర్ అప్రిషియేటింగ్ ఇట్ సో లైక్ యూనో ఇఫ్ ద ఫిల్మ్ హ్యాస్ సంథింగ్ పాజిటివ్ ఇన్ ఇట్ డెఫినెట్గా మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారనే నమ్మకం నాకు కలిగింది అందుకే ఖచ్చితంగా థియేటర్స్లో రిలీజ్ చేయాలని మా ప్రొడ్యూసర్ ఇంకా అనుకున్నారు అంటే దట్ షోస్ ద కమిట్మెంట్ అండ్ డెడికేషన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఆల్సో అంటే ఇన్ని రోజులు ఒక సినిమాని హోల్డ్ చేసి ఎంత టైం అయినా పర్లేదు అని చెప్పి వెయిట్ చేయడం కూడా చాలా మందికి తెలియదు ఆ ఇంట్రెస్ట్ కాస్ట్లు ఇవన్నీ భరించాలి కదా సో హ్యాట్స్ ఆఫ్ టు ధనంజయన్ సార్ ఫర్ లైక్ డూయింగ్ ఆల్ దట్ అండ్ మీరేం చెప్పాలనుకుంటున్నారు సుమంత్ గారు ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫిల్మ్ నుంచి అండ్ మీ మాటల్లో వాట్స్ ఇన్ స్టోర్ మీరు బహుశా అందరూ ట్రాఫిక్ పోలీస్ని రెగ్యులర్గా మనం చూస్తాము బట్ ఫస్ట్ టైం నేను ఒక ట్రాఫిక్ మనం ఎప్పుడు అనుకోం రోడ్ మీద వెళ్తున్నప్పుడు అంతమంది ట్రాఫిక్ పోలీస్ని చూస్తాం వాళ్ళ లైఫ్ ఏముంటుంది వాళ్ళ వెనకాల ఏముంటుంది వాళ్ళు ఏం కోరుకుంటున్నారు లైక్ ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ అ ట్రాఫిక్ కాప్ హూ ఎస్పైర్స్ టు బీ మోర్ అండ్ నేను ఫస్ట్ టైం నేను ఇలాంటి పాత్ర చేస్తున్నాను ఒక ఇన్వెస్టిగేటివ్ కాప్ డ్రామా అండ్ తప్పకుండా మిగతా లాంగ్వేజెస్లో కూడా సక్సెస్ అయింది ఈ లాంగ్వేజ్లో కూడా మేము కొన్ని ఇంప్రూవ్మెంట్స్తో మేము ముందుకు వస్తున్నాము తప్పకుండా సక్సెస్ అవుతుందని నాకు ఐ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్ అబౌట్ ఇట్ అండ్ ఐ హోప్ టు సీ యూ ఆల్ ఇన్ ది థియేటర్స్ అప్రిషియేటింగ్ దిస్ మూవీ వెల్ మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది దట్ దిస్ మూవీ ఈజ్ రిలీజింగ్ ఆన్ 19th సో మిస్ అవ్వకుండా థియేటర్స్లో చూడండి అండ్ థియేటర్స్లో కలవచ్చు సుమంత్ గారిని అండ్ నందిత అని సో ఆ రోల్స్లో చూసి ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం ఆన్ 19th థ్యాంక్ యూ సో మచ్ నందిత థ్యాంక్ యూ సో మచ్ సుమంత్ గారు ఫర్ యువర్ టైం అండ్ సినిమా సక్సెస్ అయ్యాక మళ్ళీ సక్సెస్ మీట్లో కలిసి మిగతా విషయాలు మాట్లాడుతాం అబ్సల్యూట్లీ ఆల్ ది వెరీ బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ అబ్సల్యూట్లీ